ఇటు నీతో రిలేషన్షిప్లో ఉంటూ ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుందా? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఆమె అలాగే చెప్తుంది. బాధగా చెప్పాడు అతను. ఎవరతను? అడిగింది ఆమె. అతను టూకీగా చెప్పాడు. ఇంకోలా అర్థం చేసుకున్న ఆమె, డోంట్ వరీ, ఒక్కొక్కసారి సెలబ్రిటీల వల్ల ఈ అమ్మాయిల అభిమానం హద్దులు దాటి పెరిగిపోతుంది. నీకు తెలుసు కదా, విరాట్ కోహ్లీని, మహేష్ బాబుని చాలామంది అమ్మాయిలు చాలా గాఢంగా ప్రేమిస్తుంటారు. అది చాలా న్యాచురల్. లైట్ తీసుకో, చెప్పింది ఆమె. నువ్వు చెప్పిన వాళ్ళలా అయితే లైట్ తీసుకోవచ్చు. ఇది అలా లైట్ తీసుకునే విషయం కాదు. ఎందుకంటే అటుపక్క నుంచి గంధర్వ కూడా ఈమెని ఇంతే గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇజ్ ఇట్? అతను అలా కమిట్ అయ్యాడా? అడిగింది. అదే కదా నా బాధ, చెప్పాడు అతను. 1 మినిట్ అని చెప్పి కాల్ చేశాడు. గిటార్ క్లాసులు, ఆల్బమ్ రిలీజ్ చేయించిన దగ్గర నుంచి కొన్ని వివరాలు చెప్పాడు. అంతా విని చెప్పింది ఆమె, ఓ మై గాడ్, ఆమె ఆ గ్లామర్ వరల్డ్లోకి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇది క్లిష్ట క్లియర్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య కన్నా ఓ పాపులర్ సింగర్ వైఫ్కి ఎక్కువ గ్లామర్ ఉంటుంది కదా. తను ఆ గ్లామర్ కావాలనుకుంటుంది భయ్య. దాల్మే కుచ్ కాలా హే, నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అని చెప్పింది. అదే పనిలో ఉన్న పీలవమైన నవ్వు నవ్వాడు. నాకు సూపర్ ఐడియా వచ్చింది, చెప్పనా? చెప్పు. ఎందుకైనా మంచిది. నీ ఈగో హర్ట్ అవ్వకుండా ఉండాలన్నా, నీ గ్రేస్ నువ్వు కాపాడుకోవాలనుకున్నా, నువ్వే బ్రేకప్ చెప్పేసే బ్రో. నేను అలా చెప్పలేను, విషాదంగా చెప్పాడు. ఎందుకు? నీకేం తక్కువ? ఆ అమ్మాయి కాకపోతే ప్రపంచంలో ఇంకా అమ్మాయిలే లేరనుకుంటున్నావా? నువ్వు కో అంటే కోటి మంది అమ్మాయిలు. నీ వర్త్ నీకు తెలియట్లేదు, అంది రేష్మ. సిస్, అదంతా కాదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. దిస్ ఇస్ టూ మచ్ బ్రో. చిన్న చిన్న విషయాల్లో నచ్చకపోతేనే లవర్స్ ఒకరికొకరు బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇంకా బ్రేకప్ పార్టీలు కూడా చేసేసుకుంటున్నారు. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ప్లీజ్ లీవ్ మీ అలోన్, కాల్ కట్ చేశాడు. అటు చూస్తే ఆఫీస్లో అందరికీ వీరి విషయం తెలిసిపోయింది. నెగిటివ్గా అతని మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎవరితో అయినా పంచుకుంటే బాధ తగ్గుతుంది అంటారు, కానీ ఆమెకు సంబంధించిన బాధ ఎవరితో పంచుకున్నా రెట్టింపు అవుతుంది. ఎందుకు? మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. రేష్మ అయితే మొబైల్ ఆన్ చేయొద్దు అనుకున్నాడు. తీరా చూస్తే చక్రి కాలింగ్ అని డిస్ప్లే అవుతుంది. తప్పనిసరే ఆన్ చేశాడు. బ్రో, నేను ఏదో విన్నాను. అది కిటన్ వాళ్ళు చెప్పిన రూమర్ అయి ఉండాలని కోరుకుంటున్నాను, చాలా మర్యాదగా చెప్పాడు. కాదు, నువ్వు విన్నది నిజమే. ఐఎమ్ సో సారీ. తను మంచి అమ్మాయి అనుకున్నాను, ఇన్నోసెంట్ అనుకున్నాను, కానీ అంతలా నటించిందా? నిన్ను చీట్ చేసిందా? ఎంత ఘోరమైన రోజులు. రోజులేంటి ఇలా ఉన్నాయి, ఎవరిని నమ్మలేం. బ్రో, నువ్వు ఎంత ఎంకరేజ్ చేశావు. ఫ్రెషర్గా ఇక్కడికి వచ్చింది, షార్ట్ పీరియడ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. తను ప్రొఫెషన్లో పైకి రావటానికి నిన్ను ఒక నిచ్చెనలాగా వాడుకుంది. నో డౌట్ ఆమె చాకులాంటి అమ్మాయి, నువ్వు చెర్రీ లాంటి బాయ్ ఫ్రెండ్వి దొరికావు. నిలువున కట్ చేసేసింది. ఇక నుంచైనా జాగ్రత్త. కాల్ కట్ చేశాడు. తన మనసుకు సర్దు చెప్పుకోవడం బ్రహ్మ ప్రళయంలా ఉంది. వీళ్ళందరినీ ఎదుర్కోవటం ఇంకా కష్టంగా ఉంది. ఎలా? ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. యశస్వి గురించి ఆలోచించినప్పుడల్లా విష్ణుకి వింతగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఆ అమ్మాయి గుర్తొస్తే చాలు, తన గుండె వేగంగా కొట్టుకునేది. శరీరాన్ని చీల్చుకొని గుండె బయటకి వస్తుందేమోనన్నంత వేగంగా కొట్టుకునేది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఆలోచనలతో తన గుండె బరువెక్కుతుంది. ఉన్న కొద్దీ ఇక తన బరువుని మోయలేనేమో అన్నంతగా ఆ పిడికిలంత గుండె బరువెక్కిపోతుంది. ఏమో, ఏదో ఒకరోజు ఆ అమ్మాయి మనసు మార్చుకొని వస్తుందేమో. ఏమో, ఆ రోజు ఈరోజే కావచ్చేమో. అలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ, ప్రతి పని యాంత్రికంగా చేస్తూ, జీవోత్సవంలా జీవిస్తూ అతనిలో మార్పుని నీతూ తొందరగా పసికట్టింది. ఏ బడ్డీ, ఏమిటిది అంటూ ఎదురుగా కూర్చొని ప్రశ్నించింది. ఆమె ముందు దాయలేకపోయాడు. ఆమె శ్రద్ధగా వింది. దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆశ్చర్యపోయింది. ప్లీజ్ నీతూ, అది ఏంజిల్, దాన్ని అట్లా తిట్టకు. నిజం చెప్పు, అసలు నీకు అది బ్రేకప్ చెప్పిందా? తల అడ్డంగా ఒప్పాడు. షీ లవ్స్ మీ, షీ లవ్స్ గంధర్వ్ టూ, అవునన్నట్టు తలుపాడు. ఇదే మెంటల్ అంటే అదేమనుకుంటుంది? మై ఫుట్. నీతు, నువ్వు ఆడపిల్లవి కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే. ఆల్ రైట్ డ్యూడ్, ఐఎమ్ వెరీ సారీ టు సే, నీ ఏంజిల్కి క్లారిటీ లేదు, దానికి ప్రాక్టికల్ లైఫ్ తెలియటం లేదు,
ఇక్కడ తప్పంతా నీది. తప్పు నాదా, నేనేం చేశాను? కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి ఎప్పటికీ అర్థం కావు. వాళ్లకు చెప్పాలని ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాస. కమాన్, ఒక లవ్ ఫెయిల్యూర్కి బెస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా? ఇంకో లవ్ అఫేర్ మొదలుపెట్టడమే. నవ్వింది పెద్దగా. అతను తలడ్డంగా ఒప్పి, నా వల్ల కాదులే, నన్ను వదిలే చెప్పాడు. నీ వల్ల అవుతుందని నేను చెప్పటం లేదు. అది ఇద్దరిని ఒకే రకంగా ఒకేసారి ప్రేమిస్తున్నాను అంటే నువ్వెందుకు ఊరుకున్నావు? ఇంకో గర్ల్ ఫ్రెండ్తో సినిమాల్లో చూపించినట్టుగా ఎఫైర్ ఉన్నట్టు నటించి దాన్ని అడుగు. నేను కూడా నీలాగా ఇద్దరిని ప్రేమిస్తాను, నీకు ఓకేనా అని దాన్ని అడుగు. అతను తల అడ్డంగా ఒప్పాడు. అడగవా? ఎందుకు అడగవు? కోపంగా అడిగింది నీతు. వద్దు నీతు, మనం గాఢంగా ప్రేమించిన వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధని నేను నా యశస్వికి మాటల్లో కూడా ఇవ్వలేను. ఐ లవ్ హర్ సో మచ్. చెప్తుంటేనే అతని గొంతు ఆర్ద్రమయ్యింది. నీతుకి కూడా బాధ కలిగింది, కానీ ఆమె కరిగిపోదలుచుకోలేదు. దానికి కాదురా, నీకు పట్టింది పిచ్చి, కోపంగా చెప్పింది. అయ్యుండొచ్చు, నవ్వాడు అతను. ఆమె సీరియస్గా అతని ముఖంలోకి చూసి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది. పద, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం. నాకిప్పుడు ఏమైంది? అసలు నీకు తొందర ఎక్కువ, నన్ను ఇలా వదిలే ప్లీజ్ అంటూ ఇబ్బందిగా నవ్వాడు విష్ణు. ప్లీజ్, నేను చెప్తున్నా విను. దాని మూలంగా నువ్వు మెంటల్ అయ్యావు, అది నిన్ను వదిలే. నాకు అసలే మంచి మాటలు రావు. నీకు నేనేం చెప్పినా తలకెక్కేలా లేదు. ఒక ప్రొఫెషనల్ మాట్లాడితేనైనా నీకు అర్థమవుతుందేమో చూద్దాం. ఆ డాక్టర్ నీతో మాట్లాడి నువ్వు నామాలని, నిన్ను ఇలా వదిలేయమని చెబితే అలాగే వదిలేస్తా. కమాన్, నా కోసం రా, అపాయింట్మెంట్ తీసుకుంటున్నా అంటూ అప్పటికప్పుడు గబగబా డాక్టర్ చటర్జీకి ఫోన్ చేసింది. రిసెప్షనిస్ట్ కాబోలు ఫోన్ తీసింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడిగింది. ఇందిరానగర్, బెంగళూరు. తన స్నేహితుని సమస్య గురించి టూకీగా రెండు ముక్కల్లో చెప్పింది. దట్స్ ఫైన్, క్లినిక్కి రాగలరా? ఫోన్లో మాట్లాడతారా? క్లినిక్కి వస్తాం, కొంచెం వివరంగా మాట్లాడాలి. సాయంత్రం 6:30కి రావచ్చు చెప్పింది. కాల్ కట్ చేయగానే అన్నాడు అతను. కాదు నీతు, ఫోన్లో మాట్లాడితే అయిపోయేది కదా. వద్దు, కొన్ని ముఖ్య విషయాలు ముఖతః మాట్లాడితేనే బాగుంటుంది. అదీ కాకుండా నువ్వు ఇలా కూర్చొని ఇంకా డిప్రెస్ అవుతున్నావు, బయటకు వెళ్దాం పద అంటూ హడావుడి చేసింది. అతను తయారవుతుంటే సైకియాట్రిస్ట్కి ఫోన్ చేసి విష్ణు సమస్య గురించి చెప్పింది. దాదాపుగా అతన్ని బలవంతంగా బయటికి తీసుకుని వెళ్ళింది. సైకియాట్రిస్ట్ సాదరంగా ఆహ్వానించాడు. కొంత అయిష్టంగా వెళ్ళిన విష్ణు చెప్పాడు, నేను మీ టైం ఎక్కువగా తీసుకోను, చాలా బ్రీఫ్గా నా గురించి చెప్తాను అన్నాడు. పరిస్థితి సగానికి పైగా అర్థమైంది. సరే చెప్పండి అయితే అన్నాడు డాక్టర్ చటర్జీ. అతను చెప్పసాగాడు, నేను యశు ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇప్పుడు మరొక అబ్బాయిని అంతే గాఢంగా ప్రేమిస్తున్నానంటుంది. నేను నా ప్రియురాలిని అతనితో కలిసి షేర్ చేసుకోలేను, దట్ ఈస్ న్యాచురల్ కదా అన్నాడు విష్ణు. అవునన్నట్టుగా తలుపాడు. అందుకని ఆ అమ్మాయిని నేను కావాలా అతడు కావాలా తేల్చుకోమని అడిగాను, కానీ ఆమె ఇద్దరు కావాలంటుంది. అలా ఎలా కుదురుతుంది? ఇది చాలా టిపికల్ కేస్, సానుభూతిగా చెప్పాడు అతను. అంతే విష్ణు ముఖంలో ఒక్కసారిగా గుప్పున వెలుగు. తనను ఒకరు అర్థం చేసుకున్నారు కదా అన్న రిలీఫ్ చోటు చేసుకుంది. కౌన్సిలర్ వరుసగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నింటికీ విష్ణు సమాధానాలు చెప్పాడు. చివరిగా కొంత విశ్లేషణ ఇచ్చాడు. ఆ అమ్మాయి సింగిల్ చైల్డ్గా పెరిగింది కాబట్టి ఆమెకు తన భావాల్ని పంచుకునే తోడు లేదు. ఇక్కడ నువ్వు ఆమెకి ఒక బిగ్ బ్రదర్లా దొరికావు. ఆమె మనసులోని మాటలన్నింటినీ నీతో స్వేచ్ఛగా పంచుకోగలిగింది. ఆలోచించు, అది నిజమో కాదో నీకే తెలుస్తుంది అన్నాడు. అతను ఆలోచనలో పడ్డాడు. అదేవిధంగా ఆమెతో నీలో ఒక స్నేహితుడిని కూడా చూసుకుంది. అందుకే ఆమె తన మనసులోని భావాల్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయకుండా అన్నీ నీతో షేర్ చేసుకోగలిగింది, రైట్? అడిగాడు అతను. అతనికి నిజమే కదా అనిపించింది. అక్క నుండి వచ్చిన తర్వాత అతని ఆలోచన దృక్పథం మారిపోయింది. యశస్విని ఆశ్చర్యపోయి మైత్రేయి మెయిల్ మొత్తం మళ్ళీ ఒకసారి చదువుకుంది. యశు, నీకు చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. నీకు తెలుసా, నేను బిందు ఇద్దరం బ్రేకప్ అయ్యాం. ఐఎమ్ సో సాడ్. ఈ బాధని ఎవరితో షేర్ చేసుకోగలనా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు. నీతో చెప్పటం వల్ల ఒకసారి అంతా నాకు నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది.
అసలేం జరిగిందో నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తాను. నేను వన్స్ ఫర్ ఆల్ ఇండియాకి వస్తున్నాను. నాకు ముందుగా మా ఇంటికి వెళ్ళాలని లేదు, ఎందుకంటే అక్కడ అందరూ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. ముందుగా బెంగళూరు వచ్చి ఏదైనా జాబ్ వెతుక్కుంటాను. ఒక వారం రోజులు నీ దగ్గర షెల్టర్ ఇవ్వగలవా? నీ దగ్గర అయితే నేను కంఫర్టబుల్గా ఉండగలనని నాకు అనిపిస్తుంది. అందుకే నేను నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతేనే. నీకు ఓకేనా? కొద్దిగా తేరుకున్న తర్వాత ఏదైనా హాస్టల్ కానీ లేదా పీజీ కానీ చూసుకుంటాను. నేను పూర్తిగా కుదురుకున్న తర్వాత నేను ఇండియా వచ్చానని మా వాళ్ళకి చెప్తాను. ఏమాత్రం మొహమాట పడకుండా నా దగ్గరకు రా అని రిప్లై ఇచ్చి మైత్రేయి రాకకై ఎదురు చూడసాగింది. తను ముందుగా చెప్పిన రోజు ఉదయాన్నే మైత్రేయి లగేజ్తో సహా ఫ్లాట్ ముందు నిలబడింది. ఆమెని సాధారణంగా లోపలికి ఆహ్వానించి ఆమెకు కావలసిన సపర్యాలన్నీ చేసి, నీకు జెట్లాగ్ తీరే వరకు రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం ఆఫీస్ నుంచి ఎర్లీగా వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయింది. యశస్విని ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మైత్రేయి చెప్పటం మొదలుపెట్టింది. యశు, నీకు తెలుసా, నేను ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నాను. యశస్విని ఆశ్చర్యంగా ఎలా అని అడిగింది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా. అవునా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఇద్దరు స్త్రీలు కలిసి జీవించవచ్చునేమో కానీ కన్సీవ్ కావాలంటే ఖచ్చితంగా ఒక పురుషుడి అంశం కావాల్సిందే కదా, అది సృష్టి నియమం కదా. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భవతులైతే పుట్టబోయే బిడ్డలకి తండ్రి ఎవరో ఎలా తెలుస్తుంది? వారికి ఇద్దరు తల్లులు ఉంటారు కానీ తండ్రి ఉండడన్నమాట. యశస్వి వేగంగా ఆలోచించసాగింది. నేను ప్రెగ్నెంట్ అయ్యానని అపురూపమైన ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం, నా శరీరంలో ఒక బుజ్జి పాపాయిని మోయటం, ఆ పాపాయి నా బుజ్జలో కదులుతూ ఉంటే ఆ కదలికల్ని నేను ఫీల్ అవ్వటం, నా ప్రాణాలని పణంగా పెట్టి ఆ పాపాయికి జన్మనివ్వటం, ఆ పాపాయికి పాలివ్వటం, ఇవన్నీ నేను కోరుకోవడం తప్పంటావా? కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఒప్పి ఇట్ ఈజ్ న్యాచురల్ అని చెప్పింది. కానీ బిందు ఒప్పుకోవటం లేదు, తనే ప్రెగ్నెంట్ అవుతానంటుంది చెప్పింది ఆమె. యశస్వి గతుక్కుమంది. బిందు కూడా అమ్మాయే కాబట్టి ఆమె యాంగిల్ నుంచి అది కూడా ప్రకృతి సహజ సిద్ధమైన కోరికే కదా, అందులో తప్పేముంది? కానీ ఏమిటిది, ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు గర్భవతులై తండ్రెవరో తెలియని బిడ్డలకి తల్లులై దాదాపు సింగిల్ పేరెంట్స్లానే ఆ పిల్లల పెంపకం అంతా ఒంటి చేత్తో. అయ్యో ఎంత కష్టం తల్లి. వీరిలాగానే అటుపక్క పురుషులు కూడా ఒకరితో ఒకరు కలిసి జీవిస్తూ స్వలింగ సంపర్కానికి అలవాటు పడి కేవలం స్పెర్మ్ బ్యాంకులకు తమ స్పెర్మ్ని డొనేట్ చేస్తూ, చచా ఎందుకీ అవస్థ? మా రిలేషన్షిప్లో నేను వైఫ్గా తను హబ్బీగా ఉన్నాము, కాబట్టి లెక్క ప్రకారం అక్కడ ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను ఎలిజిబుల్. కానీ బిందు ఒప్పుకోలేదు, తను ప్రెగ్నెంట్ అవుతానంది అంటూ ఆగింది. యశస్వి మనసులోనే ఆలోచించుకోసాగింది. ఒకప్పుడు మేమిద్దరము ఒకటే, మా ఇద్దరి హార్మోన్స్ ఒకటే, మా ఇమోషన్స్ ఒకటే అని అనుకున్నారు. కానీ హార్మోన్స్ ఒకటే అవడం వల్ల ఒకే రకమైన కోరికలు కలుగుతాయన్న ఆలోచన ఎందుకు రాలేదు? తనంటే నాకు చాలా ప్రేమ, తనేదడిగినా నేను కాదనను. ఇంకొన్నాళ్ళు ఆగితే మా ఇద్దరిలో తనే ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను ఒప్పుకునేదాన్నేమో. కానీ ఆమె నన్ను చాలా హర్ట్ చేసింది. నాకు సైట్ ఉండడం, ఆమె కన్నా నేను తక్కువ హైట్ ఉండడం, నాకు అప్పుడప్పుడు ఆస్తమా రావడం నా తప్ప అని అడిగింది. కాదన్నట్టుగా తల అడ్డంగా ఒప్పింది. మరి నువ్వే చూడు ఆ బిందు ఎలా మాట్లాడిందో, ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్ అని, పుట్టబోయే పిల్లలకి కూడా ఈ లక్షణాలు జన్యుపరంగా వస్తాయని, అందుకే నేను ప్రెగ్నెంట్ కావడానికి అర్హురాలని కానని నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. నేను చాలా హర్ట్ అయ్యాను. పుట్టబోయే పిల్లలు అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ నా బాధంతా ఆమె నన్ను అర్థం చేసుకోలేదని. నేను మొదటిసారిగా ఆమెతో గొడవ పడ్డాను, నన్ను సెల్ఫిష్ గర్ల్ అంది. అదంతా గుర్తొచ్చి కాబోలు ఆమె గొంతు భారంగా తయారైంది. మాటల కోసం వెతుక్కుంటున్నట్టుగా కాసేపు ఆగి మళ్ళీ చెప్పింది. నెమ్మదిగా నాకు ఒక ఫీలింగ్ కలగసాగింది. నేను బిందుతో కాకుండా ఒక అబ్బాయితో కలిసి జీవిస్తే అతను నన్ను ఇలా హర్ట్ చేసి ఉండేవాడు కాదు. నీకు నెగిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ప్రెగ్నెంట్ అవుతా అని ఓ మొగాడు నన్ను అనలేడు కదా అని అనిపించసాగింది. నేను ఎంచుకున్న దారి సరైంది కాదనుకుంటా. మా రిలేషన్షిప్లో ఎక్కడో ఏదో లోపం ఉందనిపించింది, అందుకే మేమిద్దరము విడిపోయాము. నీకు తెలుసా, నేను ఒక ప్రేమికురాలిని మాత్రమే కాదు,
ఒక మంచి స్నేహితురాలిని కూడా కోల్పోయాను అంటూ దుఃఖించసాగింది. యశస్వి ఆమె తల నిమిరింది. టిష్యూ పేపర్తో కళ్ళు తుడుచుకుంటుండగా యశస్వి లేచి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమెతో తాగించింది. ఆమె తేరుకొని మళ్ళీ చెప్పసాగింది, ఏమో యశు, వ్యక్తికి నచ్చినట్లు బతికే హక్కు ఉన్నంత మాత్రాన ఇలా విపరీతంగా ప్రకృతి విరుద్ధంగా స్వలింగ సంపర్కాలకు పాల్పడకూడదేమో. అలాంటి అన్యాచురల్ రిలేషన్షిప్స్ ఇలాంటి పరిణామాలకు దారితీస్తాయేమో. ఏమో, నేను నా విషయంలో జరిగింది చెప్తున్నాను. త్వరగానే బయటపడ్డాను. ఇంకా కొన్నాళ్ళు కలిసి ఉంటే ఇంకెన్ని విషయాల్లో డిఫర్ అయ్యేవాళ్ళేమో, ఇంకా ఎంత పోట్లాడుకునే వాళ్ళమో. ఏదేమైనా నేను తిరిగి ఇంటికి వెళ్తే మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు, ఇప్పుడేమీ ఆలోచించకు. కొంతకాలమైన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిద్దాం. కూల్, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ నచ్చ చెప్పింది. మైత్రేయి పడుకున్న తర్వాత తీరుబడిగా ఆమె ఇంటర్నెట్ బ్రౌజ్ చేసింది. ఇద్దరు స్త్రీల మధ్య సంబంధాలు అనేవి పాశ్చాత్య పోకడలు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. మన దేశంలో కూడా ఇలాంటి సంబంధాలు ప్రాచీన కాలం నుంచి అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము. అందుకు ఉదాహరణ ఎన్నో ఏళ్ల కిందట షబానా అజ్మీ నటించిన ఫైర్ చిత్రమే. ఆ చిత్రంలో పురుషుని నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన స్త్రీలు ఒకరిని ఒకరు ఓదార్చుకునే క్రమంలో శారీరకంగా కూడా దగ్గరై ఆ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎంతవరకు నిజమో తెలీదు కానీ తను స్పోర్ట్స్ విమెన్ విషయంలో కూడా ఇలాంటి స్వలింగ సంపర్కాన్ని కొంతమంది కోచ్లు ప్రోత్సహిస్తారని విన్నది. అబ్బాయిలతో ఫెయిర్లు పెట్టుకొని ఎమోషనల్గా కమిట్ అయితే కెరియర్ దెబ్బతింటుంది. శారీరక అవసరాలు తీరుతుండడం వల్ల ఇతర రకాలైన ఆలోచనలు ఏవీ లేకుండా కెరియర్ మీద మరింత బాగా శ్రద్ధ పెడతారన్నది వారి ఉద్దేశం. అయినా ఈ స్వలింగ సంపర్కుల మానసిక స్థితి సహజమేనా? ఇది ప్రకృతి విరుద్ధమైన అసహజమైన స్థితి కదా. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ప్రకృతి సహజమైనవిగా భావిస్తున్నప్పుడు ఇలా ఇద్దరు స్త్రీల మధ్య ఏర్పడే బంధాలు అసహజమైనవే కదా. అసలు ఇలాంటి సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? పుట్టి పెరిగే క్రమంలో ఎదురయ్యే వ్యక్తిగత సామాజిక వాతావరణ ప్రభావమా? అంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి తిరగడం వల్ల ఎవరికి ఏ అభ్యంతరము ఉండదు. అదే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే ఆ స్నేహాన్ని మన సమాజం అంత త్వరగా ఆమోదించదు. ఇందువల్ల ఇలాంటి సంబంధాలు ఏర్పడుతున్నాయా? లేదంటే జన్యుపరంగా వాళ్ళలో ఏవైనా దోషాలు ఉండటం వల్ల పుట్టుకతో ఇలాంటి స్థితి వస్తుందా? లేదంటే వాళ్ళు తింటున్న ఆహారంలో ఏదైనా లోపం ఉందా? ఇలాంటి సంబంధాల వలన భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంటర్నెట్లో రకరకాల లింక్స్, చట్టబద్ధత ఉండడం లేకపోవడం అనేది వేరే విషయం. మానవ సమాజం ఒక క్రమ పద్ధతిలో సాగిపోవాలి అంటే స్త్రీ పురుషులిద్దరూ అవసరమే కదా. ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో ఆ న్యూస్ చూసి అందరూ విస్తుపోయారు. గంధర్వ పెళ్లి చేసుకోబోతున్నాడన్న ఆ వార్త చూడగానే అకాడమీలో అందరూ షాక్ అయ్యారు. నీకు తెలుసా అంటే నీకు తెలుసా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కానీ ఎవరికీ తెలీదు, గంధర్వ్ తనకే కాదు ఎవరికి మాట మాత్రం చెప్పలేదని యశస్వికి అర్థమైంది. కారణమేంటో తర్వాత తెలిసింది. ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. ఆమె ఇంటికి వెళ్ళేసరికి విష్ణు సోఫాలో కూర్చొని ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. అతన్ని చూడగానే కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణం లేచి వచ్చింది. వయలిన్ టేబుల్ మీద పెట్టింది. అతను ఈ టైంలో వచ్చిందేమిటి మనసులో అనుకున్నాడు. కానీ పైకి ఏమీ అనలేదు. ఓ కన్ను, ఓ చెవి మాత్రం ఆమె కోసమే కేటాయించి మామూలుగా ఉన్నట్టు కనిపించడానికి ప్రయత్నిస్తూ పని చేసుకోసాగాడు. అతని దగ్గరకు నడిచి వచ్చి నెమ్మదిగా అడిగింది, విష్ణు నేను నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవచ్చా? షూర్ కమాన్, అతను ప్రేమగా రెండు చేతులు చాచాడు. ఆమె వచ్చి సోఫాలో అతని పక్కన కూలబడ్డట్టుగా కూర్చుంది. అతను టీపాయిని కొంచెం దూరంగా జరిపాడు. ఆమె అతని ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. అతనేమీ మాట్లాడలేదు. నెమ్మదిగా ఆమె తల నిమురుతూ ఆమెకేమాత్రం నొప్పి తెలియకుండా జుత్తుకున్న క్లిప్ తీసేశాడు. ఆమెకి ఆ సంగతి కూడా తెలియలేదు. గంధర్ నావాడు, నా సొంతం, చాలా మర్యాదగా చెప్తున్నాను. నువ్వు ఇక నుంచి గంధర్వని మర్చిపోవాలి, దట్స్ ఇట్. లేదంటే అసలు ఉపేక్ష అంటే ఏమిటో మీరంతా చూస్తారు. అదే మాట చెవుల్లో మార్మోగుతుంది. ఆ ఉపేక్ష గంధర్వుడ్బి,
ఎంతో పోషగా ఉన్న ఉపేక్ష, ఎందరినో కాదని గంధర్వుని ఏరికూరి పెళ్లి చేసుకుంటున్న ఉపేక్ష, కాస్తైనా మర్యాద లేకుండా ఎన్నెన్ని మాటలు అంది. తనని ఒక్కదాన్నే కాదు అందరినీ అలానే అంది. మరీ ముఖ్యంగా ఫీమేల్ స్టాఫ్ని, తనే కాదు ప్రతి ఒక్కరూ హర్ట్ అయ్యారు. ఒక అరగంటలో ఒక సునామీ వచ్చి వెళ్ళినట్లయింది. ఇంత జరుగుతుంటే గంధర్ అక్కడే ఉన్నాడు. చిరునవ్వుతో చూస్తూ దీపపు స్తంభంలో నిలబడ్డాడు తప్ప ఆ అమ్మాయిని ఒక్క మాట కూడా అనలేదు, ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఓనర్ కూతురు అతని ప్రేమలో పడింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త వినగానే తామందరూ ఎంతో సంతోషించారు. కానీ ఇది ఎవరూ ఊహించలేదు. తలుచుకుంటేనే తలంతా హోరెత్తుతోంది. అవే మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. తనకు ఊహ తెలిసిన తర్వాత ఎవరూ అంత దారుణంగా మాట్లాడగా తను వినలేదు. పెళ్లి చేసుకుంటే మాత్రం ఒక మనిషికి ఇంకో మనిషి అంతలా ఎలా సొంతమవుతారు? వివాహితులతో ఇంకెవరూ మాట్లాడకూడదా? అతను ఆమెకి సొంతం అవ్వలేదు, బానిస అయ్యాడు. ఎస్, కళ గురించి, కళాకారుల గురించి ఎన్నో కబుర్లు చెప్పిన గంధర్వు కూడా అలా ఎలా ఉండిపోగలిగాడు? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. తను అతన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంది. ఆ రోజు తను అతనితో పాటు విష్ణుని కూడా ప్రేమిస్తున్నానని చెప్పితే ఎంత కూల్గా ఉన్నాడో అర్థం కాసాగింది. ఒక అంతర్జాతీయ వేదిక మీద రాజసింహాసనం వేసి అతగాన్ని కూర్చోబెట్టి తామంతా ఆరాధించారు. అతని కీర్తి కిరీటంలో ఇంకో కలికితురాయి అమర్చాలని తామంతా కలిసి ఒక బలమైన టీంగా ఏర్పడి ఎంత కష్టపడ్డారు. చివరికి ఏం జరిగింది? అతనితో సహా ఆ సింహాసనాన్ని, ఆ కిరీటాన్ని ఓ అమ్మాయి తన తండ్రి సంపాదించిన డబ్బుతో సునాయాసంగా కొనేసింది. తన టీంలో వాళ్ళందరికీ కల మినహా ఎవరికి ఏమీ పెద్దగా తెలీదు. రాజకీయాలు చేయటం, డబ్బులు సంపాదించి పెట్టే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవడం ఏమీ తెలియదు. ఎంత అన్యాయం! గాడ్, తనకి ఒళ్ళు భగభగ మండిపోయింది. గంధర్వు లాంటి గొప్ప గాయకుడు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం అంతగా మారిపోయాడా? ఎందుకు? ఇంతకాలం పెళ్లి కోసమే బతికాడా? పెళ్ళే అతని జీవిత పరమార్థమా? అంత డబ్బున్న అమ్మాయి భార్యగా వస్తుంటే ఇక తన సంగీత జీవితాన్నంతా తాకట్టు పెట్టేశాడా? పెళ్ళిని కేవలం భవిష్యత్ జీవితానికి అవసరమైన ఓ ఇన్వెస్ట్మెంట్గా చూశాడా? ఆ జీవితానికి సంబంధించిన వాళ్ళెవరూ అవసరం లేదనుకున్నాడా? తనకింకా అనుమానంగానే ఉంది. గంధర్వు ఒక్కడే ఇలా ప్రవర్తించాడా? ఎవరైనా ఇంతేనా? ఈ సమాజంలో పెళ్ళి అనేది వ్యక్తి జీవితంలో ఇంత మార్పు తీసుకొని వస్తుందా? బయటకు వచ్చిన తర్వాత 4 కడిగేద్దామని కాల్ చేసింది. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవటం లేదు. ఏమైందోనని తను కన్ఫ్యూజ్ అయి వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా చూస్తాడులే అని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. ఎంతకీ మెసేజ్ అతనికి డెలివరీ అయినట్టు నోటిఫికేషన్ రావటం లేదు. అప్పుడు తనకు అర్థమైంది, తన నెంబర్ బ్లాక్ చేశాడు దుర్మార్గుడు. ఈ ఆ లెక్కన తన సెల్ నెంబర్ని కూడా కాల్ రిజెక్షన్లో పెట్టి ఉంటాడు. ఇంకా ఎందుకు సందేహం? ఇందాకటి నుంచి కాల్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటుంది. అసలు కారణం ఇదన్నమాట. అంటే తను అంత కానిదైపోయిందా? తను విస్తిపోయి నిల్చుకొని ఉండగానే గంధర్వ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఒక్క క్షణంలో తనలో ఎంత భావసంచలనం! ఏమో గంధర్వ కాల్ చేశాడేమో, తనున్న పరిస్థితి గురించి ఏమన్నా చెప్తాడేమో. అయ్యో, తనకు అతని పరిస్థితి తెలియదు కదా, అనవసరంగా అపార్థం చేసుకుంది. ఛా, తాను కాకపోతే గంధర్వుని ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తను కాస్తంత ప్రేమగా మాట్లాడాలి, తన బాధను మర్చిపోయి అతని బాధని అర్థం చేసుకోవాలి. నీకు నేనున్నాను అని చెప్పాలి. తనతో కాస్తంత ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటూ ఫోన్ తీసింది. అంతే, వడగల్ల వాన కురిసింది. ఒక ఫోన్ నెంబర్ని కాల్ రిజెక్షన్లో పెడితే ఆ నెంబర్ గల వాళ్ళు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవ్వదు, శబ్దం రాదు, కానీ స్క్రీన్ మీద ఆ నెంబర్ కనపడుతుంది. పక్కన ఒక గుండ్రటి నీలం రంగు గుర్తు కూడా ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్ని తిరిగి కాంటాక్ట్ చేయగలిగే సౌకర్యం ఉంటుంది. ఆ కాల్ ఉపేక్ష చేసింది. ఇంకా అదృశ్యం ఏమిటంటే అప్పటికే గంధర్వ్ తన నెంబర్ డిలీట్ చేసినట్టున్నాడు. ఆమెకి ఆ నెంబర్ ఎవరిదో అర్థం కాలేదు. చాలా చీప్గా, ఎవతివే నువ్వు, నా ముగుడికి ఎందుకు కాల్ చేస్తున్నావు, నీకు పని పాట లేదు, ఇంకోసారి ఫోన్ చేశావంటే చెప్పుచ్చుకొని కొడతాను అంటూ నోటికొచ్చినట్టల్లా వాగింది. ఎంత అవమానం!
తను ఇంటికి ఎలా వచ్చిందో తనకే తెలీదు. కడుపులో బాధ సుళ్ళు తిరుగుతుంది. ఎవరితో అయినా పంచుకోవాలి. ఏమైందని అడగవా విష్ణు. కళ్ళు తెరిచి అతన్ని చూస్తూ అడిగింది. నీకు చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావుగా అనునయంగా అన్నాడు. అతని ఛాతి మీద తన పిడికిలితో టకటక కొడుతూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, అంతేనా అంతేనా నువ్వు అంతేనా, నువ్వు నన్ను పట్టించుకోవా, ఎందుకలా ఉన్నావని అడిగావా, నీకు నేను ఎలా ఉన్నా ఏం పర్లేదా గబగబా అడిగింది. అతను చిరునవ్వుతో, రైట్ చెప్పు, నాకు నీ గురించిన వివరాలన్నీ కావాలి, నువ్వు ఏం చెప్పదలుచుకున్నా వింటాను అన్నాడు. నేను గంధర్వుని గాఢంగా ప్రేమించాను. మాటలో తేడా అతనికి బాగా అర్థమైంది. అందుకే ఇంకా ప్రశాంతంగా అడిగాడు, యశు ముందు నీకు క్లారిటీ కావాలి, నువ్వు గంధర్వుని ప్రేమిస్తున్నావా అతని పాటని ప్రేమిస్తున్నావా? ఆమె ఒక క్షణం అయోమయంలో పడ్డట్టుగా చూసింది. తర్వాత అదే అయోమయంతో అడిగింది, గంధర్వు వేరు గంధర్వ పాట వేరునా? అలా ఎలా అవుతుంది? అలా కాదు, పాటే తను అయినట్టు, తనే పాట అయినట్టుగా గంధర్వ ఎలా పాడతాడో తెలుసా? 1 మినిట్ అంటూ ముందుకు వంగి తన సెల్ ఫోన్ తీసుకొని గబగబా ఏవేవో బటన్స్ ప్రెస్ చేసి నా చెల్లి రోజావే గంధర్వ పాడిన పాటని ఆన్ చేశాడు. 2 లైన్లు అవ్వగానే ఆఫ్ చేసి, ఇప్పుడు ఇక్కడ గంధర్వ ఉన్నాడా? లేడు, కానీ అతని పాట ఉంది. ఇప్పుడు చెప్పు, చిన్నపిల్లని ఓపిక్గా అడిగినట్టే అడిగాడు. మేబీ నేను అతని పాటను ప్రేమిస్తున్నాను. అతని పాట నీకెప్పుడు వినిపిస్తూ ఉంటుంది, యూట్యూబ్లో గూగుల్లో అతని పాటలున్నాయి. ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు, ఎప్పుడంటే అప్పుడు నీ జీవితం అంతా వింటూనే ఉండవచ్చు. ఇంకా నీకేంటి ప్రాబ్లం అన్నాడు విష్ణు. నిజమే, కానీ విష్ణు నేను గంధర్వుని, అతనితో గడిపిన కాలాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. నిన్ను మర్చిపోమని ఎవరన్నారు? నువ్వు అతన్ని అతని పాటని ప్రేమిస్తూనే ఉండు, అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకో, నీ వైలిన్ని మరింతగా సాధన చేయి, అతను నిన్ను మెచ్చుకునేంతగా సాధన చేయి ఓదార్పుగా చెప్పాడు. అయిపోయింది, అంతా అయిపోయింది విష్ణు, నాకు బాధగా ఉంది, ఏం చేయాలో నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గంధర్వ కోసమే అతని మెప్పు కోసమే ఇంత శ్రమ పడ్డాను, ప్రాణం ఒక ఎత్తుగా ఇంత ప్రావీణ్యం సంపాదించాను, ఇక నుంచి అంతా వృధాయే అంది యశస్వి. ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు విష్ణు. మరింకేం చేయను, రేపటి నుంచి గంధర్వతో వర్క్ చేయట్లేదు కదా, ఏం జరిగిందమ్మా అంటూ అతను మరింత ఓదార్పుగా అడిగాడు. ఆమె జరిగిందంతా టూకీగా చెప్పింది, కానీ అతనికి స్పష్టంగా అర్థమైంది, ఎందుకంటే అతను మనస్సుతో విన్నాడు. చివరిగా చెప్పింది ఆమె, కానీ విష్ణు నీకు తెలుసా, నేను వయలిన్ని వాయించకుండా ఒక్కరోజు కూడా బతకలేను, దానికంత వరీ దేనికి, నిన్ను వయలిన్ వాయించొద్దని ఎవరన్నారు అన్నాడు విష్ణు. ఆ ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేదు. చూడు యశు, నీ వయలిన్ నీ ఇష్టం, నీ ఆనందం కోసం నువ్వు ఎంతసేపు అయినా సాధన చేసుకో, కానీ విష్ణు 10 మంది ముందు ప్రదర్శన ఇవ్వలేకపోతే సాధన చేసిన విద్యకి సార్థకత ఏది? అతను సాలోచనగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో దుఃఖ సముద్రం ఆమెని ఒక్కసారిగా నిస్సత్తు ఆవరించింది. దేన్నో పోగొట్టుకున్న భయంకరమైన విషాదం. కొన్ని పోగొట్టుకున్నా దొరుకుతాయి, కానీ కొన్ని దొరకవు. ఎందుకు ఇలా జరిగింది? కూర్గు నుంచి తిరిగి వచ్చిన అత్తయ్యను ఆ విషయమే అడిగింది. నాకు ఇదే అర్థం కావట్లేదు అత్తయ్య, క్రియేటివ్ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయిని మౌల్డ్ చేసుకోవడానికి వీళ్ళంతా ఇలాగే గారాబం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, పొగుడుతారు. ఆ తర్వాత అంటే ఆ అమ్మాయికి పేరు వచ్చిన తర్వాత, అంటే ఆమెకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని హోల్డ్ చేసుకోవడానికి నానా హైరాణ పడతారు, ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటారు, అలా అయితే తమకు సరెండర్ అవుతారని. గంధర్వతో నీ పరిచయం ఎంతవరకు వెళ్ళింది అని క్రితంసారి వచ్చినప్పుడు ఆవిడ అడగలేకపోయింది, అందుకే ఇప్పుడు ఇక్కడ అడిగింది. యశస్వి ఆశ్చర్యపోయి మేనత్త వైపు చూడసాగింది. గంధర్వ్ తనని 2-3 సార్లు ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చి మనస్సంతా చేదుగా అయిపోయింది. తనే మళ్ళీ కంటిన్యూ చేసింది, ఈ ఫీల్డ్లో మగాళ్ళు రకరకాల డ్రామాలు ఆడతారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, ఇదంతా చాలా న్యాచురల్. ఒకవైపు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ దగ్గర అలా అన్ని తిప్పలు పడుతూనే ఇంకోవైపు నుంచి ఇంకెవరైనా కొత్త టాలెంట్ ఉన్న అమ్మాయిలు దొరుకుతారేమో,
వాళ్ళని పట్టుకుందామని ఒక వెల వేసి పెడుతూనే ఉంటారు. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, స్ట్రగుల్, ఇట్ ఈస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. యశస్వికి ఆశ్చర్యంతో ఊపిరి కూడా ఆడలేదు. అత్తయ్య, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? గాభరాగా అడిగింది. ఆవిడ నవ్వి చెప్పింది, ఇదంతా కొత్తగా నీ జీవితంలో మాత్రమే జరిగిందనుకుంటున్నావా? నీతో మొదలై నీతో ఆగిపోతుందనుకుంటున్నావా? కాదు, నువ్వు నేను పుట్టక ముందు నుంచే ఇదంతా ఈ లోకంలో జరుగుతుంది. ఇందులో అర్థం కాకపోవడానికి, తెలియకపోవడానికి ఏముంది అంది. ఇప్పటికీ నాకు అర్థం కానిది ఒక్కటే, విష్ణు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. హీ లవ్స్ మీ సో మచ్. ఐ కెన్ సే హీస్ జస్ట్ మ్యాడ్ ఆఫ్టర్ మీ. అయినా నేను గంధర్వుకి నా మనస్సులో ఎలా చోటిచ్చాను, అతన్ని ఎలా ప్రేమించాను అత్తయ్యా? నేను మూర్ఖురాలిని. ఎస్, దేర్ యు ఆర్. నువ్వు విష్ణు ఇద్దరూ మంచి ప్రేమికులే, కానీ మీ ఇద్దరి మానసిక అవసరాలు, మానసిక ప్రపంచాలు వేరు. ముఖ్యంగా నీకు సంగీతం పట్ల గొప్ప ఆర్తి, ఆసక్తి ఉన్నాయి. విష్ణుకి నిన్ను సంతోషం పెట్టడం తప్ప మరేమీ తెలీదు, సంగీత పరిజ్ఞానమే లేదు. నీ మనస్సు అంతా విష్ణుయే నిండిపోయినా నీ మనస్సులో ఎక్కడో ఓ చిన్న కార్నర్లో ఏదో వెలితి మిగిలిపోయింది. ఆ కార్నర్లో పాటలే ప్రపంచంగా బతికే గంధర్, నీ వయలిన్ రాగానికి అనుగుణంగా పాట పాడే గంధర్ పర్ఫెక్ట్గా ఫిట్ ఇన్ అయ్యాడు. ఆ గంధర్వతో రిలేషన్షిప్ నీకు మానసిక ఆనందాన్ని ఇచ్చింది, వివరంగా విశ్లేషించి మరీ చెప్పింది. థ్యాంక్స్ అత్తయ్య, నా మనస్సుని అద్దంలో చూసినంత స్పష్టంగా చెప్పావు అంటుంటేనే ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కూల్ కూల్, చిరునవ్వు నవ్వింది. గానాన్ని, గంధర్వుని ఎంత నిజాయితీగా ప్రేమించానో వేదనగా చెప్తుంటే ఆమె గొంతు వణికింది. తర్జన భర్జన పడుతున్న పర్జన్యాలలా ఆ కళ్ళు. అవును యేషు, అక్కడే పొరపాటు జరిగింది. నువ్వు ప్రేమ మాత్రమే చాలంటున్నావు, అవతలి వ్యక్తికి అదొక్కటే సరిపోదు. సామాజిక ఆమోదయోగ్యమైన వివాహ బంధం కావాలనుకున్నాడు, అందులో తప్పేమీ లేదు. నువ్వు పిచ్చిదానివి, అందుకే విష్ణు ఎంత బతిమలాడినా పెళ్ళి వద్దు అనుకున్నావు. నీలాగా అందరూ ఎందుకు అనుకుంటారు? నలుగురితో నారాయణ, కులంతో గోవింద అనాలి. అంటే అందరిలాగా పెళ్లి చేసుకోవాలి, తమకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని అనుకుంటారు కదా? అడిగింది ఆవిడ. అత్తయ్య, జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. అదే మరి, ఏది కావాలో ఏది వదులుకోవాలో ముందు నువ్వు సరిగ్గా నిర్ణయించుకో. నీకు తెలియకుండా నువ్వు నీకు ఎంతో కావాల్సిన దాన్ని వదులుకుంటున్నావేమో, నువ్వే ఒకసారి ఆలోచించు. కానీ పెళ్లి చేసుకుంటే మన జీవితంలోకి వచ్చిన అవతలి వ్యక్తి మనల్ని కట్టుదిట్టం చేస్తే అప్పుడు ఎలా? మనసులోని ఆలోచనలతో తల విదిలించింది. ఏమో అత్తయ్యా, నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నువ్వు నాకొక్క ప్రశ్నకు జవాబు చెప్పు. ఇప్పటిదాకా నీకెదురైన సంఘటనల్ని బట్టి ఓ మొగాడితో జీవితాన్ని కలిసి పంచుకోకుండా, పెళ్లి చేసుకోకుండా ప్రేమని నిలబెట్టుకోగలవని నువ్వు అనుకుంటున్నావా? ఏ మిలియన్ డాలర్ క్వశ్చన్. పర్లేదు, కొంచెం టైం తీసుకో. నువ్వు తెలివైన దానివి, నీకేం కావాలో నువ్వు తెలుసుకోగలవు. ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనవ్వకుండా నిదానంగా ఆలోచించుకో. నీ మనసు ఎక్కడుంది, నువ్వేం కోరుకుంటున్నావు, అప్పుడు నీకే అర్థమవుతుంది. తల నిమురుతూ చిరునవ్వుతో చెప్పింది. అత్తయ్య, నా ప్రేమని అపాత్రదానం చేసి తప్పు చేశానంటావా అని దిగులుగా అడిగింది యశస్వి. మనం దేవతలం కాము అన్నీ ఒప్పులే చేయడానికి, రాతి విగ్రహాలము అంతకన్నా కాము, జస్ట్ రక్త మాంసాలున్న మనుషులం. మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్, హార్మోన్స్ ఉంటాయి. ఇన్ని లక్షల జీవరాశుల్లో మానవ జన్మంత మహోత్కృష్టమైనది మరొకటి లేదు. ఎందుకంటే మనకు విచక్షణ ఉండి చేసింది తప్పని తెలిస్తే దిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఎలా అత్తయ్యా, ఇది చిన్న విషయమా? యశు, నీకు జమదగ్ని భార్య రేణుక కథ తెలుసా? ఓ, చిన్నప్పుడు నానమ్మ ఆ స్టోరీ చెప్పింది. ఆవిడ నది ఒడ్డున ఇసుకతో కుండ తయారు చేసి ఆ కుండతో నీరు తీసుకువచ్చేదని. అయితే ఒకరోజు ఒక పరాయి పురుషుని గురించిన ఆలోచన రావడంతో ఆవిడ పాతివ్రత్య మహిమ పనిచేయలేదని, ఆ కుండ సరిగ్గా రాలేదని. అంటే నీకు ఏమర్థమైంది? ఆ రోజుల్లో కూడా
వివాహిత అయిన ఒక స్త్రీ ఇంకో పురుషుని గురించి ఆలోచించింది. ఆమె వెంటనే బదులియ్యలేదు. నానమ్మ, నీకు అహల్య కథ కూడా చెప్పే ఉండాలే. చెప్పింది. ఆ రాత్రి వచ్చినవాడు తన భర్త గౌతముడు కాదని తెలిసి కూడా అహల్య అతనితో గడిపిందని, ఆ సంగతి తెలుసుకున్న గౌతముడు ఆవిడకి శాపమిచ్చాడని, ఆవిడ రాయిగా మారి తపస్సు చేయగా ఆవిడేం చెప్పదలుచుకుందో యశస్వికి అర్థమైంది. అదే యేషు, తప్పంటూ చేయకపోతే మనకు ఒప్పు విలువ తెలియదు. తప్పొప్పుల విలువ తెలిసిన తర్వాత మనకు జీవితం మరింత విలువైనదిగా అర్థమవుతుంది, చెప్పింది ఆవిడ. థ్యాంక్స్ అత్తయ్య. విష్ణు మనస్సులో అప్పటికే ఒక పథకం రూపుదిద్దుకుంది. ఎవరి జీవితమో ఎవరి వల్ల ఆగిపోకూడదు, మనస్సులోనే మళ్ళీ అనుకున్నాడు. ఆ మూలన ఉన్న వైలిన్ తీసుకొని చెప్పాడు, యశు కమాన్, ఎక్కడికి? అలా అడగాలన్న ధ్యాస కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదు. కానీ అతని చేతిలోని వైలిన్ని చూసి ఆశ్చర్యపోయింది. అది ఎందుకు అన్నట్టుగా చేత్తో సైగ చేసింది. అతను కన్నరెప్పలు మూసి తెరిచి చిన్నగా నవ్వాడు. చెప్తాగా అన్నట్టు, రామరి అన్నట్టు తలని కిందికి పైకి ఊపుతూ పిలిచాడు. ఆమె రానన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. రామ్మా ప్లీజ్ అంటూ చెయ్యి అందుకున్నాడు. తప్పనిసరి లేచి అతనితో పాటు ముందుకు నడిచింది. 10 నిమిషాల్లో గుడి ముందు ఉన్నారు. గుళ్ళో ఏవో ఉత్సవాలు జరుగుతున్నట్టున్నాయి, రద్దీగా ఉంది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ద్వారం పక్కగా గోడ నానుకొని నిలబడింది. అక్కడ నుంచి కూడా అమ్మవారు కనిపిస్తున్నారు. ఆమె చేతికి వైలిన్ అందించి అతను గర్భగుడికి దగ్గరగా వెళ్ళి పూజారితో ఏదో మాట్లాడాడు. ఆమె చూస్తూనే ఉంది. ఒక పక్కన చేతిలోని వైలిన్ బరువుగా ఉన్నట్టు తోచింది. ఎక్కడైనా పెడదామా అని చుట్టూ చూస్తుండగా విష్ణు తిరిగి పూజారితో తిరిగి వచ్చి యశు అంటూ పిలిచాడు. తలెత్తితే ఎదురుగా విష్ణు, ఆ పక్కన పూజారి. ఆమెకేమీ అర్థం కాలేదు. ఇద్దరిని మార్చి మార్చి చూసింది. రోజు సంగీతం దర్శయామి అని గుళ్ళో దేవతకి చెప్తుంటాను. సంగీతం కూడా పూజలో ఒక భాగమే. ఆలయ ప్రాంగణంలో 2 చేతులు జోడించినా చాలు తల్లి, ఎంతో పుణ్యం. అలాంటిది నువ్వు స్వయంగా వైలిన్ వాయిస్తానంటూ వచ్చావంటే ఆ తల్లి నిన్ను పిలిపించుకుంది అనుకుంటాను. చాలా గొప్ప విషయం తల్లి, సంకల్ప సిద్ధిరస్తు. కానివ్వండి తల్లి, చెప్పారు. అప్పుడు అర్థమైంది విష్ణు చేసిన పని ఏమిటో. అక్కడే పక్కగా చిన్న డయాస్ ఉంది, దాని మీద ఒక మైక్ కూడా ఉంది. రా అంటూ చెయ్యి పట్టుకొని నడిపించుకొని అక్కడికి తీసుకెళ్ళాడు. కళలో నడుస్తున్న దానిలో వెళ్ళి అక్కడ కూర్చుంది. మనసంతా అర్థం కాని ఉద్వేగంతో నిండిపోయింది. తను మళ్ళీ వైలిన్ ప్లే చేయటమా? తన వల్ల అవుతుందా? చేతులు చిన్నగా వణికాయి. చేతులు మాత్రమే కాదు, శరీరం అంతా వణికింది. కంగారుగా బేలగా విష్ణు వైపు చూసింది. అతను చిరునవ్వుతో కుడి చేతి బొట్టన వేలిని పైకెత్తి థమ్సప్ గుర్తు చూపించాడు. చుట్టూరా కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. అందరినీ ఒకసారి పరికించి చూసింది. ఎదురుగా ఉన్న ఒక చిన్న అమ్మాయి యశస్విని దృష్టిని ఆకర్షించింది. ఆ అమ్మాయికి 9 ఏళ్ళు ఉంటాయేమో. పట్టు పరికిని పావడాలు సన్నగా పొడుగ్గా రివటలా ఉంది. నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఆ అమ్మాయిలో ఓ చురుకుదనం, ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు తను కూడా అచ్చంగా అలానే ఉండేది. తన దృష్టి ఆ అమ్మాయి మీద పడగానే పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వింది. యశస్వి కూడా నవ్వి ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకొని నెమ్మదిగా మొదలుపెట్టింది. ఘననాయకాయ ఘనదేవతాయ ఘనాధ్యక్షాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. తర్వాత లింగాష్టకం అందుకుంది. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం. ఎప్పటిలానే శ్రద్ధగా భక్తిగా తనని తాను ఆ విశ్వాత్మకి నివేదించుకున్నట్టుగా పాడసాగింది. లింగాష్టకం పూర్తవగానే తల్లి పక్కన అప్పటిదాకా బుద్ధిగా కూర్చున్న ఆ చిన్న అమ్మాయి గబగబా ఆమె దగ్గరికి వచ్చి చెవిలో అడిగింది, అక్క నేను ఐగిరి నందిని పాడతాను, ప్లీజ్ మీరు నా కోసం ఆ పాటకి వైలిన్ ప్లే చేస్తారక్క? యశస్వి ప్రేమగా చూసి తలుపింది. యశస్వి శృతి సరి చేసుకుంది. ఆ పాప మొదలుపెట్టింది. అమ్మవారికే ముచ్చట కలిగి స్వయంగా ఆ పాప రూపంలో వచ్చి కూర్చొని పాట పాడుతుందా అనిపిస్తుంది. ఆ తల్లి బాలా త్రిపుర సుందరి కదా మరి.
ఐగిరి నంది నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్ధిని శైలసుతే. భక్తులంతా రిధమిగ్గా చప్పట్లు చరుస్తూ పాటకి ఊతమిస్తూ భజన చేయసాగారు. వయలిన్ని మెట్టుతున్న ఆమె శరీరం కూడా రోమాంచితం అవ్వసాగింది. ఆమె ఆ సంగీత పారవశ్యంలో అన్నీ మర్చిపోయి పాటలో లీనమైంది. భక్తి సంగీతము తారాస్థాయిని అందుకున్నాయి. పాట పూర్తయ్యాక ఆమె దగ్గరకు విష్ణు వచ్చాడు. ఆమె లేచి నిలబడింది. పూజారి గారు ప్రత్యేకంగా పెద్ద హారతి ఇచ్చారు. గనగన గంటలు మోగాయి. ఆమె కళ్ళల్లో హారతులు వెలిగాయి. కర్పూరపు వెలుగులో గర్భగుడిలోని తల్లి కళ్ళు మెరిశాయి. అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ నవ్వుతూ మనసారా ఆశీర్వదించినట్టు అనిపించింది. గుండె నిండింది. ఇంతకన్నా ఈ జీవితానికి ఇంకేం కావాలి? మా అమ్మాయి వయలిన్ నేర్చుకుంటానంటుంది, మీరు ఎక్కడైనా నేర్పిస్తారా? ఒక తల్లి యశస్విని దగ్గరికి వచ్చి అడుగుతుంది. మేడం మీ నెంబర్ ఇవ్వండి, బ్యాచ్ మొదలు పెట్టగానే నేను కాల్ చేస్తాను ప్లీజ్. పక్కనే ఉన్న విష్ణు ఆవిడ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఆమె నిశ్శబ్దంగా విష్ణు వైపు చూసింది. మీరు టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తారా? మీ ప్రొఫెషన్ ఇదేనా? మ్యూజిక్ మీ హాబీనా? బయట ఫంక్షన్స్లో కూడా పాడతారా? ఎక్కడ ఉంటారు? రకరకాల ప్రశ్నలు. ఆమె వేటికి సమాధానం ఇవ్వలేదు. విష్ణు ఏ ఏ ప్రశ్నలకి ఏ ఏ జవాబులు అవసరమో అవి మాత్రమే ఆన్సర్ చేశాడు. తిరిగి ఇంటికి రాగానే ఆమె అతన్ని హగ్ చేసుకుంది. ఒక గొప్ప పెన్నిధిని పొదవి పట్టుకున్నట్టే. అతను ఆమెని అలాగే తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి అడిగాడు, హౌ డు యూ ఫీల్? గ్రేట్, ఐఎమ్ ఎలివేటెడ్ అనిపిస్తుంది. నన్ను నేను మర్చిపోయాను, ఒక అలౌకిక ప్రపంచంలోకి వెళ్ళిపోయాను, ఆత్మానందాన్ని పొందాను. గుడ్. వన్ మోర్ క్వశ్చన్, నీకు ఈ ఫీలింగ్ బాగుందా? గంధర్వతో ప్రోగ్రామ్ చేసినప్పటి ఫీలింగ్ బాగుందా? బీ ఆనెస్ట్. ఆమె ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయి ఏదో గుర్తు చేసుకొని చెప్పింది, రెండు చోట్ల మ్యూజికే కదా విష్ణు, రెండు రకాల ఫీలింగ్స్ బాగున్నాయి. అలా కాదు, ఏది ఎక్కువ బాగుంది? మళ్ళీ ఆగింది. అఫ్ కోర్స్ అక్కడ ఫాస్ట్ బీట్ సాంగ్స్, హడావుడి రొమాంటిక్ సాంగ్స్, క్రేజ్, ఫాలోయింగ్, డబ్బు, అలా అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ వాటన్నిటికీ అతీతంగా మండేన్ లెవెల్ ప్రాపంచిక స్థాయిని దాటిన గొప్ప అనుభూతి, నేను జీవితంలో ఒక స్టెప్ పైకి ఎక్కిన ఫీలింగ్ వివరంగా చెప్పింది. ఆమె క్లారిటీకి నిజాయితీకి విష్ణు ఆశ్చర్యపోయాడు. మనసులోనే ఆమెను మెచ్చుకున్నాడు. గుడ్ యశు చెప్పాడు. కొలువైతివా రంగసాయి, కొలువైన నిన్ను చూడ. వయలిన్ మీద ప్లే చేస్తుంది. ఒకరోజు ఒక మ్యూజిక్ ట్రూప్ నుంచి కాల్ వచ్చింది. మాకు ఒక మంచి వయలినిస్ట్ కావాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం. మా అన్వేషణ ఇన్నాళ్ళకి ఫలించింది. మాకు కావలసిన వయలినిస్ట్ మీరే, ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే పర్సనల్గా కలుద్దాం. ఆమె ఆశ్చర్యపోయింది. ఒక ఫ్రెండ్ కాల్ చేసి, యు ఆర్ మావెలస్, నువ్వంతా బాగా ప్లే చేయగలవని నాకు తెలియదు, గ్రేట్, కీప్ ఇట్ అప్ అని చెప్పింది. యుఎస్ నుంచి ఓ కాల్, వయలిన్ నేర్చుకోవాలనుంది అంటూ. తను ఎన్నెన్ని పనులు చేయగలదో, తన సంగీతం ఎంతమందిని రీచ్ అవ్వగలదో అర్థమవుతున్న కొద్దీ మనస్సంతా సంతోషంతో నిండిపోతుంది. అయినా ఇంతమందికి తన గురించి ఎలా తెలిసింది? తనకి తెలియని వాళ్ళు తరచుగా కాల్స్ చేస్తున్నారు. ఓ పక్కన చూస్తే తను గంధర్వ దగ్గర కూడా వర్క్ చేయడం లేదు. మరి సడన్గా ఇదేమిటి? జీవితం ఇంత తొందరగా, ఇంత సంతోషభరితంగా, తను కలలో కూడా కోరుకునే విధంగా ఇలా ఎలా మారిపోయిందో ఆమెకి అర్థం కాలేదు. ఎక్కడ ఏ మిరకిల్ జరిగిందో కానీ తన మనసెరిగిన ఏ దేవుడు వరమిచ్చినట్టుగా అద్భుతంగా మారిపోయిందేమిటి? ఆ రోజు యూట్యూబ్ ఛానల్ నుంచి ఆమె పేరు మీద ఓ చెక్ వచ్చింది. ఆమె తమ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రోగ్రామ్కి ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్నందున ఆ చెక్ పంపిస్తున్నట్టు, ఇంకా ముందు ముందు మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ని అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతూ ఒక లెటర్ కూడా. ఆమె విస్తుపోయింది. తను ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అప్లోడ్ చేయలేదే, ఏమిటి సంగతి అని యూట్యూబ్ ఓపెన్ చేసి చూసింది. అంతే, ఆమెకి మతిపోయినంత పనయ్యింది. ఆమె సందేహాలన్నీ తీరిపోయాయి. ఆ రోజు తాను గుళ్ళు చేసిన ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్గా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా వీడియోలు. ఇంట్లో తను కూర్చొని శ్రద్ధగా ప్రాక్టీస్ చేసుకుంటున్న వీడియో, ఓ స్నేహితురాలి పుట్టినరోజుకి వాళ్ళ ఇంటికి వయలిన్ తీసుకెళ్ళి మరీ గిఫ్ట్గా తను ప్లే చేసిన పాట,
వారానికి 3 రోజులు ఇంటికి వస్తున్న విద్యార్థులకి లెసన్ చెప్తున్న వీడియో, ఎన్నెన్ని వీడియోలు, ఎవరు ఎవరింత పనిచేశారు, ఇంకెవరు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుడిగాలిలా వెళ్ళి విష్ణుని చుట్టేసింది. నాకు ముందే చెప్పకుండా నువ్వింత మాయ చేస్తావా అంటూ అతన్ని ఛాతీ మీద తన పిడికిళ్లతో కొట్టింది. అతను ఆమె 2 చేతుల్ని పట్టుకుని చెప్పాడు, ఇవి తన సంగీతంతో ఆ తల్లిని అర్చించాల్సిన చేతులు. అయినా నేనేం గొప్ప పని చేయలేదు, నీ సెక్రటరీ చేసే పని మాత్రమే చేశాను చెప్పాడు. నిజానికి అతడు ఇంకా చాలా చాలా చేశాడు. తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆమెను ప్రమోట్ చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేశాడు. కాదు, నువ్వు గొప్ప మ్యాజిక్ చేశావు. లైఫ్ ఎంత సింపులో నీకు చెప్పాలనుకున్నా అంతే. కళ ద్వారా తెల్లారేసరికల్లా లైమ్ లైట్లోకి వెళ్ళిపోవాలనో, లేదా తెల్లారేసరికల్లా కోట్ల రూపాయలు సంపాదించాలి అని అనుకుంటే ఇబ్బంది, కానీ కేవలం నీ విద్యని 10 మంది ముందు ప్రదర్శించాలి, ఆ 4 అభినందించాలంటే అది అసలు సమస్య కానే కాదు, సింపుల్గా చెప్పాడు. ఇంకా చెప్పు, చిన్నపిల్లల అడిగింది. వీన్ అంటే చిట్టిబాబు, వేణువు అంటే హరిప్రసాద్ చౌరాసియాను, పండిట్ రవిశంకరు, లేదంటే తబల జాకిర్ హుస్సేను, నూకల చిన్న సత్యనారాయణ ఇప్పటికీ మనకెందుకు గుర్తుకొస్తారు? వాళ్ళు సినిమాలో పనిచేయడం వల్ల మాత్రం కాదు, కళ కోసం వారు జీవితాలని త్యాగం చేశారు. కళ వారిని అంతగా డిమాండ్ చేసింది, అందుకే వారిని ప్రజలు ఈనాటికి గుర్తుపెట్టుకున్నారు. ఒకరోజుకి యశస్విని కూడా అలా గుర్తుపెట్టుకోవాలి. అతన్ని ఇంకా గాఢంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. ఆమెకి ఇప్పుడు టైం సరిపోవటం లేదు. వీకెండ్స్లో ఇంట్లోనే పిల్లలకు వయలిన్ నేర్పిస్తుంది. సాయంత్రాలు ఓ మ్యూజిక్ అకాడమీకి వెళ్ళి క్లాసులు తీసుకుంటుంది. విదేశీ విద్యార్థులకు స్కైప్లో క్లాసులు చెప్తుంది. 2 ట్రూపులతో వివిధ సందర్భాల్లో ప్రోగ్రామ్స్ చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ మధ్య యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి రకరకాల వెన్నెల పాటలతో ఓ సరికొత్త థీమ్తో ఆల్బమ్ తయారు చేస్తుంది. మొబైల్స్ కొత్త థీమ్స్తో రింగ్ టోన్స్ కావాలని ఓ ప్రఖ్యాత మొబైల్ కంపెనీ అడిగింది. కొత్త టాలెంట్ని వెలికి తీయడానికి తనదంటూ ఓ సరికొత్త ట్రూప్ని ఏర్పాటు చేసుకునే సన్నాహాల్లో ఉంది. 1 నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేనంత బిజీగా ఉంది. జీవితం అర్థవంతంగా ఉన్నట్టు తోస్తుంది. మొబైల్ ఫోన్ కూడా చాలా తక్కువగా అటెండ్ అవుతుంది. కాల్ రావడంతో ఆన్ చేసి మృదువుగా, హలో యశస్వి హియర్ అంది. నీ తీయటి గొంతు విని ఎంత కాలమైంది మోహనా. ఆమెకి వెంటనే అర్థమైంది అతనెవరు. సారీ, రాంగ్ నెంబర్ అంటూ కాల్ కట్ చేసింది. అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న విష్ణు ఆశ్చర్యపోయి తల తిప్పి చూశాడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటున్న ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకు ఆమెని అంతగా డిస్టర్బ్ చేసింది ఎవరు? మొబైల్ మళ్ళీ మోగింది. ఆమె కాల్ తీయలేదు. యశు, ఎవరు అడిగాడు అతను. ఆమె బదులియలేదు. తనే లేచి వెళ్ళి మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఆమె వద్దని వారించబోతున్నా వినకుండా ఆన్సర్ చేశాడు, ఎస్. కాల్ కట్ అయ్యింది. నేను మేడం సెక్రటరీని మాట్లాడుతున్నాను చెప్పండి, మర్యాదగా అడిగాడు. యుఎస్ ప్రెసిడెంట్ గారి అమ్మాయి ఇండియాకి వస్తున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఆవిడకి డిన్నర్ ఇచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. మా ఆర్కెస్ట్రాలో మేడం వయలిన్. ఓకే, ష్యూర్ మేడం, తప్పకుండా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను డైరీ చూసి చెప్తాను అన్నాడు. కాల్ కట్ చేయగానే విష్ణు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అభావంగా చెప్పింది యశస్వి. ఎందుకు అతను కూల్గా అడిగాడు. నేను ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం ఏమిటి, ఆర్ యు క్రేజీ శాంతంగానే అడిగింది. ఆమెకు ఆ పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదని అతనికి అర్థమైంది. గంధర్వ ప్రోగ్రాంలో నువ్వు ఎందుకు పార్టిసిపేట్ చేయవు? నాకు ఒక్క రీజన్ చెప్పు, టెల్ మీ. నీకు అతను అంటే ఇంకా ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? సూటిగా అడిగాడు. ఐఎమ్ అబౌ ఆల్ దోస్ ఫీలింగ్స్, నిర్లిప్తంగా చెప్పింది. గుడ్, ఇప్పుడు నువ్వు స్థితప్రజ్ఞత పొందిన ప్రొఫెషనల్వి. ఆ సంగతి ఒకప్పటి సర్కిల్లో వారందరికీ తెలియాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం చేయాలి. సెకండ్ థింగ్, ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం నువ్వు చేస్తే ఇప్పుడు నీతో అసోసియేట్ అయి ఉన్న వారందరికీ గర్వకారణం. చివరి సంగతి, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళట్లేదు. నీలాంటి మంచి ప్రొఫెషనల్ పోగొట్టుకోవడం తనకు నష్టమని గుర్తించి ఆ వ్యక్తి వచ్చి నిన్ను అడుగుతున్నాడు. ఇది నీ విజయం, నచ్చ చెప్పాడు. ఆమె మాట్లాడలేదు.
యశు, మనం ఎవరిని ఎక్కడుంచాలో తోటమాలిని చూసి నేర్చుకోవాలి. తెలివైన తోటమాలి గులాబీ ముక్కల్ని పాదులో పెంచుతాడు, ముళ్ళ చెట్లని కంచె వేసేందుకు ఉపయోగిస్తాడు, చెప్పాడతను. ఉపసంహారం. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. ఆ పాటకి ఎన్నిసార్లు వయలిన్ ప్లే చేసినా యశస్వి కళ్ళు సజలాలవుతాయి. చివరిగా ఆమెకి చాలా ఇష్టమైన ఇంకో పాట గాయని అందుకుంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఆ ప్రోగ్రాం అంత బ్రహ్మాండంగా జరుగుతుందని ఆమె కూడా అనుకోలేదు. చుట్టూ అంతమంది ఎప్పుడు చేరారో ఆమె గమనించనే లేదు. చప్పట్లు మార్మోగిపోయాయి. అందరూ ఆమెని ఆకాశానికి ఎత్తేశారు. కొంతమంది ఆమె ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, ఇంకొంతమంది ఆమెతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. జర్నలిస్టులు రకరకాల ప్రశ్నలు. అంత హడావుడిలోనూ ఆమె కళ్ళు ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. తన చిరునవ్వు కోసం ఐపీఎల్ 2020 క్రికెట్ మ్యాచ్ టికెట్లు తీసుకొచ్చిన వాడు, తన సంతోషం కోసం గంధర్వ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన వాడు, తన ప్రేమని అందంగా ప్రపోజ్ చేయడానికి తనని యువరాణిని చేసినవాడు, తన చెయ్యి పట్టుకొని ఒకనాడు గుడికి తీసుకెళ్ళి వయలిన్ ప్లే చేయించినవాడు, తనని అన్ని రకాలుగా ఎలివేట్ చేసినవాడు, తన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు, తన మదిని దోచినవాడు, తన మనసైనవాడు, మనసు నిండా నిండినవాడు. ఇక్కడా, వాడెక్కడా? దూరంగా ఎక్కడో చివరి వరుసలో విష్ణు కనిపించాడు. ఆమె చెయ్యొప్పింది దగ్గరకు రమ్మన్నట్టుగా. అతను అందరినీ తోసుకుంటూ దారి చేసుకుంటూ వచ్చాడు. అతను దగ్గరికి రాగానే ఆమె రెండు చేతులు సాచింది. ఒక్క క్షణం కూడా సందేహించకుండా ఆమెని హగ్ చేసుకున్నాడు అతను. విష్ణు, విల్ యూ మ్యారీ మీ? అడిగింది ఆమె ఆర్తిగా. కథ సమాప్తం.